ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. రెండో శ్లోకం వస్తుంది. అయినా ఈ శ్లోకాలు ఎంత మధురమైనవంటే ఒకసారి మొదటి శ్లోకం కూడా అందాము. న భూమిర్న తోయన్న తేజో న వాయుః న ఖన్నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం. ఈ శ్లోకం పూర్తి చేసేసాను. అయితే క్రితం అయిపోయింది. క్రితం క్లాసులో నేను పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాను. అంచేతను ఒకటి రెండు మాటలు చెప్పాలనుకున్నవి మిస్ అయిపోయాను. అందుకోసం నా శ్లోకాన్ని ఒకసారి అన్నాను. ఆ శ్లోక సందర్భంలో మధుసూదన సరస్వతి ఏమంటున్నారంటే, జీవుడు ఈశ్వరుడు అనే తేడా ఉన్నది కదా, ఈ భేదము ఇది శాస్త్రంలో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ అహం బ్రహ్మాస్మి తత్వమసి అని అభేదమే చెప్పబడుతుంది. కానీ మీరు ఉపాసనా ప్రకరణంలో చూసుకుంటే జీవుడు సగుణ రూపంగా పరమాత్మను ఉపాసించవలెను అని ఉంటుంది. అక్కడ మరి భేదం కనబడుతోంది కదా. ఉపాసన చేసేవాడు జీవుడు, ఉపాసన చేయబడేది ఉపాస్యము ఈశ్వరుడు అనే విభాగం ఉన్నది కదా. ఆ విభాగం మీకు శాస్త్రంలో కనబడుతుంది కదా అంటారేమో. అంటే ఆయన అంటారు, ఈ విభాగము మనిషి బుద్ధిలో పుట్టిన విభాగం, ఇది శాస్త్రంలో పుట్టింది కాదు. మనిషి బుద్ధిలో పుట్టిన అజ్ఞానము చేత మనిషి బుద్ధిలో పుట్టిన విభాగమును శాస్త్రము అనువదిస్తుంది. ఇట్ జస్ట్ రీస్టేట్స్ అనువాదం అంటే చెప్పిందాన్ని, వీడి బుద్ధిలో ఉన్న విభాగమును శాస్త్రం ఒకసారి ఉటంకిస్తుంది. ఉటంకించి ఆ విభాగమును వెంటనే త్రోసిపుచ్చినట్లయితే వీడికి అది బుద్ధికి రాదు. కనుక ఆ విభాగమును స్వీకరించి వీడికి ఒక ఉపాసనను బోధిస్తుంది. వీడు ఆ ఉపాసన చేసినప్పుడు ఆ విభాగము క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు ప్రాణోపాసన ఉన్నదనుకోండి, అంటే ఎక్కడ ప్రాణము ఉన్నప్పటికీ అది పరమాత్మయే అని ఉపాసన చేస్తాడు వీడు. వీడు ఉపాసన చేసేవాడు జీవుడు, ప్రాణము లైఫ్ కాస్మిక్ లైఫ్ ఈజ్ ది గాడ్, అలా ఉపాసన చేస్తాడు. ఇది ఉపనిషత్తుల్లో ఉండే ఉపాసన. అలా చేసినప్పుడు వీడికి ఈ ప్రాణులు మనుషులు పశువులు పక్షులు చెట్లు చేమలు అనే విభాగం ఏమవుతుంది, ఆ ఉపాసన చేసినప్పుడు అది పోతుంది. సకల ప్రాణుల యందు ఏకత్వ బుద్ధి నిర్మాణం అవుతుంది. చూసారా ఆ ఉపాసన యొక్క మహిమ ఎట్టిదియో. ఆ ఉపాసన ఎంత మహిమాన్వితం అంటే సకల ప్రాణుల యందు ఏకత్వ బుద్ధి నిర్మాణం అవుతుంది. అంటే మనిషిని చూసినా పశువును చూసినా ఒకే పరమాత్మ ప్రాణశక్తి, ఒకే శక్తి ఈ రెండింటి యందు ఉన్నది అనే చాలా విస్తృతమైన దర్శనము. అంటే వికసించినటువంటి బుద్ధి, పెట్టి మైండెడ్గా కాకుండా బ్రాడ్ మైండెడ్నెస్ ఆ ఉపాసనలో భాగముగా ఉంటుంది. అప్పుడు వీడి మైండ్ బ్రాడ్గా అవుతుంది. క్రమంగా ఆ ప్రాణము తన స్వరూపం, తాను కూడా ప్రాణమేగా, ఆ ప్రాణం కంటే తాను భిన్నంగా లేనేలేడు అని చేత అహం బ్రహ్మాస్మి అనే వైపుకు ఆ ఉపాసన వీడిని తీసుకెళ్తుంది. అందుకోసం ఆ ఉపాసనను చెప్పినారు. కాబట్టి ఉపాసనలో మీకు తత్కాలమునందు భేదము ఉన్నప్పటికీ ఆ భేదము శాస్త్రము చేతనే చెప్పబడుతున్నట్లు కనపట్టినప్పటికీ, నా భాష అర్థం ఉంటుంది కదండి, అలా కనపడినప్పటికీ ఆ భేదము మనిషి యొక్క బుద్ధి యందు కల్పితమైన భేదం అది. దానిని ప్రావిషనల్గా శాస్త్రం స్వీకరించి ఉపాసనలను కర్మలను విధించింది అని ఒక మాటను చెప్పినాడు. ఆ రకంగా శాస్త్రము చేత అనువదింపబడిన రీస్టేట్ చేయబడిన విభాగము భేదము ఉపాసన ద్వారా తత్వజ్ఞానానికి ఉపయోగపడుతోంది, అద్వైత జ్ఞానానికి ఉపయోగపడుతుంది అని ఒక మాటను చెప్పినారు. ఈ మాటను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏమండి శాస్త్రంలో చెప్పారండి భేదము అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది.
ఆర్గ్యుమెంట్ యొక్క అది బలహీనమైన ఆర్గ్యుమెంట్. శాస్త్రంలో చెప్పిన మాట వాస్తవమే, ఆ చెప్పిన సందర్భం ఎట్టిదియో చూసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదొకటి. ఆయన అంటాడు, భ్రమసిద్ధస్యాపి శ్రుత్యా అనువాద సంభవాత్ అని మాట అంటున్నాడు. అజ్ఞానము చేత ఏది స్వీకరింపబడినదో, మన బ్రహ్మ వీరబ్రహ్మం గారి వీరభద్రం గారికి ఒక కుర్చీ ఒకటి వేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇక్కడ చోటు ఉందిగా, మీరు రండి, ఇలా రండి, అలా వెళ్ళండి. అజ్ఞానము చేత కల్పితమైన భేదము కూడా శృతి చేతను ఉటంకింపబడుట సంభవమే. ఇంకో చైర్ లేదు, మీరు కింద కూర్చోగలుగుతారా? మీకు మోకాళ్ళ నొప్పుల సమస్య లేదు, బాగుంది. ఇక్కడ చైర్ కావాలంటే ఏర్పాటు చేయొచ్చు. సరే, మంచిది. ఇంకోళ్ళు ఎవరైనా వస్తే ఆలోచన చేద్దాం అని ఒక చక్కని విషయాన్ని మధుసూదన సరస్వతి చెప్పినాడు. ఆ మొదటి శ్లోకంలో చెప్పారు ఆయన, కాబట్టి దాన్ని మీకు గుర్తు చేశాను. తర్వాత ఆ మొదటి శ్లోకం యొక్క తాత్పర్యమును, అంటే చిదానందరూప శివోహం శివోహం అనే వచనము గలదు కదా, లేకపోతే తదేకోవశిష్ట శివ కేవలోహం, దాన్ని బెల్లంకొండవారు అనేక రూపములుగా ప్రకటించి వ్యాఖ్యానం చేసినారు. దాంట్లో ఏవో కొన్ని ప్రధానమైన విషయాలని చెప్తున్నాను. ఒకటి, అహం కూటస్థ అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం కూటస్థ దీప ప్రకరణంలో ఆ కూటస్థ చైతన్యము, బుద్ధికి యొక్క జ్ఞానము అనే రెండింటినీ మనం విభాగం చేస్తూ వివేకాన్ని బాగా ప్రస్ఫుటముగా చూస్తూ ఉన్నాము కదా. ఆ కూటస్థ చైతన్యము నేను అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కూటస్థ చైతన్యము నేను అనే అనుభవాన్ని తెచ్చుకుంటారో, అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది మీకు కష్టం కాదు అంటున్నారు ఆయన. అహం బ్రహ్మాస్మి అన్నది చాలా 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 సరళమైన విషయం. ఎటొచ్చి మీరు ఏం చేయాలి, ఉపాధి తాదాత్మ్యము, అంటే దేహము మనస్సు ఆ కాంబినేషను, దాంతో మమేకమై అదే నేను నేనే అది అనేటువంటి ఈ అధ్యాస, ఈ సూపర్ ఇంపోజిషన్ ఏదైతే కలదో దాన్ని విడిచిపెట్టగలుగుతారా అని ఆయన ప్రశ్న లేవనెత్తారు. అంటే ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సు ప్రవహిస్తూ ఉంటుంది, మనస్సులో ప్రవాహం పోతూ ఉంటుంది. ఆ ప్రవాహం ఏం చేస్తుందంటే అది సింపుల్గా ఏమీ ఉండదు, అది సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. ఆ మనస్సు యొక్క సంకల్ప ప్రవాహం ఏం చేస్తుందో తెలుసిన మీకు, మీరు ఆలోచించండి, పెద్దలు అనుభవం గలవారు, నేను కొద్దిగా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నాను. అది ఏం చేస్తుందంటే మీకు జీవితాన్ని గురించి ఒక దృష్టిని నిర్మాణం చేస్తుంది. దీన్ని పెర్స్పెక్టివ్ అంటారు. ఇట్ గివ్స్ యూ ఎ పెర్స్పెక్టివ్. ద ఫ్లో ఆఫ్ థాట్స్ గివ్స్ యూ ఎ పెర్స్పెక్టివ్ అబౌట్ లైఫ్. నా జీవితం ఏమీ అనుకూలంగా లేదు, బాగులేదు అనే పెర్స్పెక్టివ్ని చూపిస్తుంది అది. పరిస్థితులు ఏం బాగులేవు, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటలేదు, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, అంటూ ఇలాంటి ఒక పెర్స్పెక్టివ్ని అది చూపిస్తుంది. ఇప్పుడు మీరు గమనించారా, నేను దృష్టాంతం చెప్తే మీరేమనుకోకండి, గత 4 నెలల నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఓ పెర్స్పెక్టివ్ని ఒక దాన్ని తయారు చేసి జనుల మీద దాన్ని రుద్దటానికి మహాప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆ పెర్స్పెక్టివ్ ఏమిటో తెలిసిన, ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది అని. ఎందువల్ల, కూరల ధరలు పెరిగాయా? అవే పెరగలేదు. పప్పుల ధరలు పెరిగాయా? పెరగలేదు. నూనెలు అవి పెరగలేదు. మరి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే, కార్లు ఎవళ్ళు కొనటం లేదు కాబట్టి. చూసారా ఈ ఆర్థిక ఈ మోడల్ ఎలా ఉందో చూసారా? అంటే కార్లు ఎక్కువ కొంటే ఆర్థిక పరిస్థితి బాగుందట లెక్క. నేను అనుకున్నాను ఇది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ఫ్లేషను, డైలీ యూజబుల్ ఐటమ్స్ పప్పులు ఉప్పులు నూనెలు కూరలు ఇత్యాదులు ఇన్ఫ్లేషను 1% ఉందిట. చాలా మినిమం ఇన్ఫ్లేషన్ ఇన్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ అని అంటున్నారు. కార్లు మాత్రం కొనటం లేదు. చాలా బాగుంది ఇది.
ఎందుకంటే రోడ్లన్నీ కార్లతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా కొత్త కార్లు ఎక్కడ పెడతారు? నడిపేందుకు చూడలేదు, పెట్టేందుకు చూడలేదు. ఇది చాలా అనుకూలంగా ఉంది, కానీ ఒక పెర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తారు. ఏమని? ఆర్థిక పరిస్థితి బాగులేదు అని. నేను గమనించాను, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ పెర్స్పెక్టివ్ గురించి ఆయన ఏమి రెస్పాన్స్ ఇస్తారా అని నేను 4-5 నెలల నుంచి వేచి చూస్తున్నా. ఆయన అసలు దానికి ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు. హీ డిడ్ నాట్ రియాక్ట్ టు దాట్. అప్పుడు అనుకున్నా, ఓహో, ఈ పెర్స్పెక్టివ్ ఈజ్ బోగస్, ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, అండ్ హీ డజన్ వాంట్ టు రియాక్ట్ టు ఇట్ అని నేను అనుకున్నా. ఎకనామిస్ట్ ఒప్పుకోకపోవచ్చు, అదే విధంగా దృష్టాంతం. ఓకే, దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్, యూ మే అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్. ఓకే, దార్ష్టాంతికం ఏమిటంటే మీ మనస్సు సంకల్పములను అలా ప్రవాహ రూపంగా ప్రకటిస్తూ మీకు ఒక పెర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తుంది. ఆ పెర్స్పెక్టివ్ ఏమిటి? వీడు నాకు మిత్రుడుగా లేడు, అనుకూలంగా లేడు, నా ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, నాకు గ్రహములు అనుకూలంగా లేవు. లుక్ అట్ దాట్, నక్షత్రములు నాపై కుట్రను పన్నుతున్నవి అని వీడికి ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడింది. తర్వాత ఈ దేవీ దేవతలందరూ కలిసి నన్ను కష్టపెట్టడమే పనిగా పెట్టుకుని ఉన్నారు అని వీడికి ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడుతుంది. వీడికి ఏర్పడకపోతే ఏర్పాటు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. ఇలాగంటి పెర్స్పెక్టివ్ ఓ మహాత్ముడు మాట అన్నాడు, అది విని నేను ముక్కు మీద వేలు వేసుకున్నా. ఆయన మహాత్ముడు ఏమన్నాడంటే, మీ మనస్సు, మీరు జాగ్రత్తగా వినండి వాక్యాన్ని, మీ మనస్సు సంకల్పముల ప్రవాహము ద్వారా మీ జీవితాన్ని గురించి మీకు ఎట్టి పెర్స్పెక్టివ్ని తయారు చేసి పెడుతుందో ఆ పెర్స్పెక్టివ్ 95% తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఆ ఉపాధితోటి మమేకమైపోయి, ఉపాధి అంటే మనస్సు యొక్క ప్రవాహమే ఉపాధి, దానితోటి మమేకమైపోయి ఉంటే నేను జీవుడను, నేను అయోగ్యుడను, అభాగ్యుడను, పాపిని అనే పెర్స్పెక్టివ్లో బతుకుతారు. మీరు కనుక ఆ అధ్యాసను దాటివేసినట్లయితే, ఆయన అంటారు ఆ ఉపాధిలో ఉన్నటువంటి అజ్ఞానము, అజ్ఞానముచే కల్పితమైనటువంటి అధ్యాసను మీరు త్యాగం చేయగలిగితే మీరు శుద్ధ చైతన్యులుగా, శుద్ధ చేతనలుగా ఉంటారు, శుద్ధమైన ఎరుకలాగా నిలిచి ఉంటారు. దాని పేరే కూటస్థ చైతన్యము. దాన్నే మనం పంచదశలో చూస్తున్నాం. ఆ కూటస్థ చైతన్యమే బ్రహ్మండి. అప్పుడు మీకు అహం బ్రహ్మాస్మి అన్నది అదేదో అందని మ్రాను పండులాగా భాషించదు. అది అనుభవానికి వచ్చే విషయమే అని బెల్లంకొండ వారు అంటారు. తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఇంకో మాట అంటారు మీరు గమనించదగ్గ, రమణ మహర్షి ఇదే స్టైల్లో మాట్లాడేవారు. అహమ్ను మీరు పట్టుకోండి అన్నారు. అహం నిన్న క్లాసులో కూడా మనం చూసాము, అహం అనే అనుభవాన్ని మీరు పట్టుకోండి, దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఆ అనుభవాన్ని పట్టుకుని అంటే ఒకటి నిటారుగా కూర్చోండి, ఊరికే డెమోన్స్ట్రేషనే, కళ్ళు మూసుకుని అహం అనే అనుభవంలో ఉండండి మీరు. అహం అప్పుడప్పుడు అనుభవము డిస్టర్బ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే అహం అహం అనే మధ్యలో అనుకోండి ఒకసారి. అహం ఒక 30 సెకండ్స్ అయ్యేప్పటికీ ఆ అనుభవము కొంచెం చెదిరిపోతుంది, అది స్థిరంగా ఉండుటలేదు అనే భావన మీకు కలిగినట్లయితే మళ్ళీ ఇంకోసారి అహం 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 అనే అనుభవం. అహంకి ఇంగ్లీష్ అనువాదము ఐ యామ్, అలా తీసుకోండి. ఐ యామ్ చాలా దగ్గరగా ఉన్నాయిగా, అహం ఐ యామ్. ఓకే, ఐ ఈజ్ అని కూడా తీసుకోవచ్చు మీరు, గ్రామర్ పెద్ద ముఖ్యం కాదు. ఆ అనుభవంలో మీరు ఉండండి, ఆ అనుభవాన్ని మీరు శోధిస్తే మీకు జీవ ఈశ్వర జగద్భేదము ఉండదు అనుభవంలో. ఈ భేదమేగా, ఈ ద్వైతులు చెప్పి భేదం ఇదేగా, ఆ భేదం అహం అనుభవంలో లేదు. ఆ భేదం ఎప్పుడొస్తుందో తెలుసిన, మీరు అహం అనుభవమును విదిలిపెట్టి బుద్ధిలో ప్రవేశించి ఆ బుద్ధితో తాదాత్మమేకమైనప్పుడు ఆ బుద్ధిలో ఆల్రెడీ ఒక అజ్ఞానాన్ని ఎవడో పెట్టి పెడతాడు, ఓ ద్వైతాచార్యుడు పెడతాడు అజ్ఞానాన్ని. నువ్వు ఇక్కడున్నావు, ఎందుకు కొరగాని వాడివి,
పాపివి, చుట్టూ జగత్తుంది, ఇది సత్యము, అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు అని పెడతాడు వాడు. ఇట్ ఈజ్ ఎ నో విన్ సిచ్యువేషన్, నో విన్. ఎందుకని వీడు పాపి, ఎందుకు కొరగాని వాడు, దాసుడు, స్లేవ్. చుట్టూ ఉన్న జగత్తు విశాలమైన జగత్తు, గంభీరమైన జగత్తు, సత్యం. దీన్ని అందరినీ ఇలా తయారు చేసి పెట్టి, అంటే ఎందుకు కొరగాని వాడిని ఒకడిని నన్ను సృష్టించి, ఇంత విశాలమైన భయంకరమైన నన్ను కబళించి వేయుటకు ఉద్యుక్తమై ఉన్న జగత్తును ఒకదాన్ని సృష్టించి, తాను ఆట ఆడుకుంటూ అక్కడెక్కడో కూర్చుని ఉన్న పట్టుపంచ కట్టుకుని కిరీటం పెట్టుకుని అక్కడెక్కడో కూర్చున్న నాటకాన్ని చూస్తున్నాడు అనేప్పటికీ, కెన్ యూ ఎవర్ విన్? దీంట్లో విన్ అనేది ఉంటుందా అసలు? ఎప్పుడైనా అసలు తలుచుకుంటే ఉన్న గుండె ఆగిపోవాలి. ఆగిపోవటం లేదు, అదే గొప్ప. దీన్ని తలుచుకుంటే హార్ట్ అటాక్ రావాలి. అమ్మ బాబాయ్, ఈ బతుకు నేను నా వల్ల వదు అనే హార్ట్ అటాక్ రావాలి. ఈ ద్వైతులు పెట్టేటువంటి భయం అట్టిది. అంచేతనే మహాత్ములు చెప్పారు, ద్వితీయ ద్వై భయం భవతే. ఈ అహం అనుభవంలో మీకు ఈ భేదం అనుభవానికి ఈ భేదము అంతర్గతముగా ఉన్నదా మీరు చూసుకోండి. లేదు కాబట్టి మీరు డిక్లేర్ చేయొచ్చు, ఏమని, కేవల అహం శివ కేవలోహం అని. ఆయన ఏమని రాశారంటే, అహం కేవలానుభవ రూప మయ్యేవ జీవేశ్వర జగంతి మాయయా కల్పిత అని. ఆ శుద్ధ చైతన్యమునైన న్యాయందు మాయ అంటే బుద్ధి యొక్క ప్రవాహము చేత జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనే మూడు కల్పించబడినవి. అత ఏవ అద్వైతోహం, కాబట్టి నేను అద్వైత స్వరూపుడను, కేవలుడను అని చెప్పారు. తర్వాత ఇంకో మాట అంటున్నారు ఆయన, నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి ఉన్నాడే, వ్యక్తి అంటే పెర్సన్, ప్రతివాడికి తన ఎడల ఒక పెర్స్పెక్టివ్ ఉంటుంది తన గురించి. ఆ పెర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అని ఉంటుందా, నేను ఫలానా మనిషిని అని ఉంటుందా, ఫలానా మనిషిని అని ఉంటుంది. అది అజ్ఞానం వల్ల వచ్చిన పెర్స్పెక్టివ్. అది ఫలానా మనిషిని అని ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆ మనిషి చేతనుడు అంటారా జడ్డుడు అంటారా, చేతనుడు మంచిది. ఈశ్వరుడు, ఈ సకల బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడు అని మీరు చెప్తున్నారు. మీకంటే సపరేట్గా ఉన్నాడు ఆయన, సకల బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నాడు. ఆ ఈశ్వరుడు జడ్డుడా చేతనుడా, చేతనుడు. ఓకే, ఇప్పుడు ఈ పెర్సను చేతనుడే, అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు చేతనుడే, ఇంక తేడా ఏమిటండి, తేడా ఏమిటి? నెక్లెస్సు బంగారమే, బంగారము బంగారమే, ఇంక తేడా ఏమిటి? అంటే మీరు లేకపోతే నెక్లెస్సు బంగారమే, వడ్డాణము బంగారమే. వడ్డాణము సంస్కృత పదం, ఓఢ్యాణము ప్రకృతి, వడ్డాణము ప్రకృతి. రియల్లీ ఓఢ్యాళము సంస్కృ అది అది ప్రకృతి. ఓకే, ఇప్పుడు నెక్లెస్కి అంటే కంఠహారము, ఓఢ్యాణము, ఈ రెండింటికి భేదమేమిటి? రూపభేదమేగా, రూపభేదము నామభేదము తప్ప వస్తువులో భేదమేముంది? వస్తువు బంగారంలో భేదం లేదుగా. మీరు రూపాన్ని చూసుకుంటూ కూర్చుంటే భేదమే, నామాన్ని పట్టు కూర్చుంటే భేదమే. ఈ వైష్ణవులు, శైవులు ఇలా నామాన్ని పట్టుకుని దెబ్బలాడుకుంటూ ఉంటారు వాళ్ళు, భేదమే. తత్వాన్ని పట్టుకుంటే ఏమైంది? అభేదం వచ్చింది. బంగారము అంటే అభేదం వచ్చింది. వ్యష్టి చైతన్యము, సమష్టి చైతన్యము, వ్యష్టి చైతన్యం జీవుడు, సమష్టి చైతన్యం ఈశ్వరుడు అన్నప్పుడు, ఆ వ్యష్టి సమష్టి అనే నామరూపల రామరూపముల ఉపాధులను ప్రక్కన పెట్టగలిగితే మిగిలింది చైతన్యం ఒక్కటే, చైతన్యం ఒక్కటేనండి. అదే శివ, అదే అహం, అదే కేవల. కాబట్టి శివ కేవలోహం అని మీరు అనడానికి ఏమీ అభ్యంతరము లేదు అని ఆయన అంటాడు. అత అవయోహన కదాపి భిద, మా ఇద్దరికి, నాకు ఈశ్వరునికి భేదం అనేది ఎప్పుడూ లేదు. తర్వాత మీరు చూసుకోండి, మీ స్వరూపాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలి, ఇంకొక మాట చెప్తారు ఆయన,
ఆయన ఈ రకంగా శివ కేవలోహం అన్నదాన్ని 25 ఆర్గ్యుమెంట్స్గా చెప్పారు ఆయన. బెల్లంకొండ మహాశయులు 25 ఆర్గ్యుమెంట్స్, దాంట్లో రిపిటేషను కొంత మీకు అనిపించవచ్చు. ఆయన దృష్టిలో రిపిటేషన్ అయితే లేదు అని ఒకప్పుడు అనిపించవచ్చు. తర్వాత మనం ఇప్పుడు 25 చదవక్కర్లేదు, మన టెక్స్ట్ అది కాదు కదా. దాంట్లో కొన్ని ప్రధానమైనవి నేను మీకు టంకిచ్చి చెప్తున్నా. మీ స్వరూపాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నిద్రపోయారు, నిద్రలో మీ మీ నిద్ర అంటే ఏమిటి? నిద్ర అంటే ఏమిటి? ఆనందానుభవము కదా, ఆనందానుభవము. జాగ్రత్త అంటే ఏమిటి? అంటే దుఃఖానుభవము అని చెప్పలేరు కదా, సుఖ దుఃఖానుభవము అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కదా, కేవల దుఃఖం లేదుగా. కేవల దుఃఖం ఉన్నవాడు ఎవడూ లేడు ఈ సృష్టిలో. పూజ్య స్వామీజీ అనేవారు, కేవల దుఃఖమే ఉంటే వాడు బాగానే ఉంటాడనేవారు. ఎందుకంటే దుఃఖములకు ఆపోజిట్ సుఖములేదు అనుభవంలో ఉంటే, అరే ఇది బాగులేదు అది బాగుంది అది నాకు లేకపోయిందని దుఃఖించాలి తప్ప, అసలు ఆ సుఖానుభవమే లేదనుకోండి వాడు బాగానే ఉంటాడు, వాడు ఏమీ కంప్లైంట్ చేయడు. ఓకే, ఇప్పుడు సహారా ఎడారిలో నివాసం చేసేవాళ్ళు మాకు వేడిగా ఉందని, ఇసుక అంతా ఉందని కంప్లైంట్ చేయరు. మాకు ఏదో ఇది లేదు అది లేదని కంప్లైంట్ చేస్తారు తప్ప ఇసుక గురించి కంప్లైంట్ చేయరు. ఏదో దృష్టాంతం. కాబట్టి మీకు జాగ్రత్త అవస్థ కేవల దుఃఖానుభవం కాదు, సుఖ దుఃఖముల మిశ్రమముగా మీకు అనుభవానికి వస్తుంది. సుఖ దుఃఖములు జాగ్రత్తలో ఎలా ఉన్నప్పటికీ, అవి ఎలా ఉన్నప్పటికీ నిద్రలో మీకు ఆనందమే అనుభవానికి వస్తుంది. మీరు ఒక పిసర్ ఒకంత శోధన చేసినట్లయితే, జాగ్రత్తలో సుఖ దుఃఖానుభవము మనస్సును బట్టి వచ్చింది తప్ప నా స్వరూపము కాదు అని మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీకు జాగ్రత్తలో కూడా నా స్వరూపము ఆనందమే అని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి నా స్వరూపము మొత్తం మీద జాగ్రత్త, సుషుప్తి, స్వప్నాన్ని ఏముంది అన్నీ కలుపుకొని మోటా మోటాగా నా స్వరూపము ఆనందము. ఓకే, ఈశ్వరుడు ఏమిటంటారు? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు అంటారా, మరో స్వరూపం ఆనంద స్వరూపం? కాబట్టి భేదం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆ జాగ్రత్త అవస్థని పట్టుకుని, దాంట్లో ఉన్నటువంటి ద్వంద్వాలని పట్టుకుని, వాటిని వాటిని శోధన చేయకుండా అవే సత్యములను స్వీకరించి వాటితో మమేకమైపోయి నేను అయోగ్యుడను అభాగ్యుడను దుఃఖిని సుఖిని అని గిలగిల్లాడుతూ ఉంటే మీకు భేదం అనుభవానికి రావాలే తప్ప, మీరు ఒక్క పిసర్ ఆలోచన చేసుకోవటం మొదలుపెట్టి మీ జాగ్రత్త అవస్థని ఆధారంగా ఒక పెర్స్పెక్టివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ కల్పించుకోవడం మానేసి, ఏ పెర్స్పెక్టివ్ లేకుండగా ఓపెన్ మైండ్తో మీ స్వరూపాన్ని మీరు కనుక శోధన చేసినట్లయితే మీకు ఆనందానుభవం కలుగుతుంది. ఆనంద స్వరూపుడను నేను అని మీకు ఒక ఇన్సైట్ అంటారు, అంతర్దృష్టి కలుగుతుంది. ఈ బుద్ధి కారణంగా ఈ ఆనందం డిస్టర్బ్ అయిపోతుంది, బట్ నా స్వరూపమైతే ఆనందము అనే అంతర్దృష్టి మీకు కలిగినప్పుడు శివ కేవలోహం అని మీరు డిక్లేర్ చేయడానికి అడ్డేమీ లేదు అని ఈ విధంగా ఆయన బెల్లంకొండ వారు ఎంత విస్తారంగా రాశారంటే, చాలా విస్తారంగా రాశారు, పేజ్ ఆఫ్టర్ పేజ్ ఆఫ్టర్ పేజ్. దీన్ని ఎవరైనా తెలుగు చేస్తే చదివేవాడు కూడా, తెలుగు చేయడం సామాన్యమేం కాదు, సంస్కృతం చాలా కఠినంగా ఉంటుంది, చేయవచ్చును కానీ చేస్తే చదివేవాడు ఎవడు? ఇంతంత గ్రంథాలని ఎవడు చదువుతాడు? ఏమన్నారు? దశశ్లోకియే. ఇంకా దీని మీద ఇంకా బెల్లంకొండ వారు ఇంకా మధుసూదన సరస్వతి ఇంకా ఏవో రాస్తారు. ఓకే, నేను మొదటి శ్లోకం పూర్తి చేసి రెండో శ్లోకానికి వచ్చేస్తాను, మీరు ఓపిక పట్టండి.
నేను మీకు సారమును అందిస్తున్నాను. ఇప్పుడు చెరుకు గడను ప్రెస్ చేసి రసాన్ని అందించే ప్రయత్నం చేసినట్టుగా ఏదో చేస్తున్నాను. అయింది, అక్కడికి మొదటి శ్లోకాన్ని నేను పూర్తి చేశాను. ఇప్పుడు రెండో శ్లోకాన్ని ఒకసారి అందాము, తర్వాత మూడో శ్లోకానికి వెళ్ళచ్చు. నవర్ణానవర్ణాశ్రమాచారధర్మా విసర్గ పెట్టాలి విడదీసినప్పుడు. విడదీసి విసర్గ పెట్టకపోతే వాళ్ళకి సంస్కృత జ్ఞానం లేదని అర్థం. ఎవళ్ళైనా నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ అన్నాడనుకోండి, నాకు తెలిసిపోతుంది వీడు సంస్కృతం చదువుకోలేదు, వీడికి విభక్తి జ్ఞానము లేదు. అంటే మీరు అనొచ్చు ఈ విభక్తి లేకపోవచ్చు ఇంకో విభక్తి ఉంది, అలా ఉండదు. వాడికి విభక్తి జ్ఞానం లేదు, విసర్గం ఉండాలి. నమే ధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. వర్ణములు నా స్వరూపమునందు లేవు. వర్ణధర్మములు వర్ణ ఆచారములు వర్ణధర్మములు, ఆశ్రమ ఆచారములు ఆశ్రమ ధర్మములు కూడా నా స్వరూపమునందు లేవు. ఇది చాలా పెద్ద మాట, చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్. ఈ మాటను మీకు ఒక వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణంలో ఇటువంటి మాటలను ఎవడో అనడు. ఇప్పుడు క్లబ్బులోకి వెళ్ళి క్లబ్బులో కూర్చుని మైకు పెట్టుకుని పేకాట చాలా చెడ్డది అని ఎవడైనా అంటాడా? అనడు. ఎందుకంటే అక్కడ వాతావరణం అలాంటిది, అక్కడ ఎవడో అనరు. అదే కాలేజీ విద్యార్థులు పాఠాలు యూనివర్సిటీ ఏదో డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ ఉన్న చోట ఆ మాట అన్నారనుకోండి, అవును సహజమే చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన అని మనకి తెలుస్తుంది. ఆ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. మన సమాజంలో ఒక వాతావరణం నిర్మాణమై ఉన్నది మత సందర్భంలో. ఆ వాతావరణంలో ఇలాంటి మాటలు అనరు, అనడం మానేశారు. అనాల్సిన వాళ్ళు కూడా అనడం మానేశారు. దీని మీద ఈ నవర్ణాహ నవర్ణాశ్రమాచార ధర్మాహ చాలా పెద్ద మాట, అది చాలా వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్, వెరీ వెరీ షేకింగ్ స్టేట్మెంట్. కొన్ని సందర్భాల్లో చాలా డేంజరస్ స్టేట్మెంట్ని కూడా మీరు అనొచ్చు. దీని మీద స్వామి రామతీర్థ యొక్క దృష్టికోణం ఎలా ఉన్నది అని నేను కొంత శోధన చేశాను. ఆయన ఏమన్నారు, స్వామి రామతీర్థ యొక్క టీచింగ్స్ని మీరు చూసినట్లయితే ఈ వర్ణ పేరుతో విభాగము, మీరు వర్ణం పేరుతో ఏదైనా మంచి పని చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రాహ్మణుడను గాయత్రి జపం చేసుకుంటాను, దాన్ని ఎవడూ ఖండించడండి, దాన్ని ఎందుకు ఖండిస్తారు, ఖండించరు. ఇప్పుడు మేము రెడ్డి కులంలో పుట్టాము, రెడ్డి రాజుల చరిత్ర పుస్తకం నేను చదువుకుంటాను, దాన్ని ప్రింట్ చేసి 10 మందికి మేము పంచిపెట్టుకుంటాము, దాంట్లో దాన్ని ఎవడు కాదంటాడు. ఇప్పుడు మేము నాయర్ సొసైటీ పెట్టుకున్నాము, మా నాయర్ పిల్లలకు మా నాయల పిల్లకాయలకు మేము స్కాలర్షిప్లు అవి ఇచ్చుకుంటాము. యూ డూ ఇట్, హూ స్టాప్స్ యూ? కాబట్టి అలాగ మీరు ఒక వర్ణం పేరుతోటి మీరు ఏదైనా కొంత సేవా కార్యం కానీ చేసుకోవటం, మీలో మీరు మేము మా వర్ణంలోనే పెళ్ళిళ్ళు అవి చేసుకుంటాము, సరే కానివ్వండి, ఎవడు ఇది డెమోక్రాటిక్ కంట్రీ, నోబడీ విల్ స్టాప్ యూ. బట్ వర్ణం పేరుతో మనిషిని డివైడ్ చేసి దేవుడి దగ్గర కూడా ఈ డివిజన్ని పాటించాల్సిందే అనడము, అది తగునా? దానివల్ల హిందూ ధర్మానికి ఎంత నష్టం కలిగిందో చూడండి. ఎంత నష్టం కలిగిందంటే చాలా నష్టం కలిగింది. హిందూ ధర్మానికి పెద్ద సమస్య వచ్చింది. మొన్న ఏదో ఎయిమ్ ఫర్ సేవాకి సంబంధించి ఏదో సేవా కార్యానికి నేను చోటకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. అక్కడ చిన్న పూజ ఏదో చేయాల్సి, సేవ ప్రారంభం చేస్తూ చిన్న పూజ. ఆ పూజ చేయడానికి ఎంతమంది ఉన్నారో తెలిసిన 6 డజన్ మంది ఉన్నారు, జస్ట్ బిగినింగ్.
నేను ఆ పూజా సమయంలో వెళ్ళాను, ఏదో ఆశీర్వచనం పూజ అయిపోయిన తర్వాత నా దారిని నేను వచ్చేస్తాను, తర్వాత ఆ కార్యక్రమం తర్వాత నడుస్తుంది. వీఆర్ ఓన్లీ 6 పీపుల్. సరే పూజ అయిపోయింది, ఒక సజ్జనుడు పూజ చేసినారు, తర్వాత అప్పుడే సూర్య భగవానుడికి నమస్కారము, ఆ ఫోటో ఒకటి పెట్టి ఏదో చేయడం. అక్కడ ఓ స్వీట్ ప్యాకెట్ ఒకటి పెట్టారు, ఎవరో తీసుకొచ్చారు, అదే నైవేద్యమని అందరికీ పళ్ళు పళ్ళు అరటి పళ్ళు అందరికీ చెరువు పండు ఇస్తుంటే ఉన్నది 7, ఆ పళ్ళు నేను ఇచ్చాను, 6 ఇచ్చాను. ఒకతను దూరంగా నిలబడ్డాడు, నేను రా దగ్గరికి రా పళ్ళు తీసుకో అన్నా. నేను తీసుకోను అన్నాడు. ఎందుకు తీసుకో, ఎందుకు తీసుకో, జ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానానికి మనస్సు కావాలా అక్కర్లేదు, ఎందుకని ఆత్మ స్వయం ప్రకాశం, స్వయంగా ప్రకాశించేదానికి మనస్సు అక్కర్లేదు. మనస్సు అంటే దీపం అండి, మనస్సు అంటే దీపం. సూర్యుడిని చూడడానికి దీపం కావాలా, అవసరం లేదు. మామూలుగా ఆ గదిలో ఏదైనా ఉందంటే చూడాలంటే దీపం కావాలి, కాదు ఆ తలుపు తీసి బయట సూర్యుడిని చూడాలంటే దీపం కావాలా, అక్కర్లేదు. ఆత్మసూర్యుడు అని మీకు ఎవరు చెప్పలేదు, ఆత్మసూర్యుడు, ఆత్మను చూడడానికి ఏ దీపం అక్కర్లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది, కాబట్టి ఏ ప్రమాణమో అక్కర్లేదు, స్వయంగా ప్రకాశిస్తుంది ఆత్మ, శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదు అని శాస్త్రమే చెప్తుంది. స్వయం ప్రకాశం అని చెప్పాలంటే మరి శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదని కూడా చెప్పాలి. ఏదైనా అధ్యాసన నివారణ చేయడానికి శాస్త్రం తప్ప ఆత్మను ప్రకాశింపజేయడానికి శాస్త్రము అక్కర్లేదు. దీని మీద మాండూక్యంలో పెద్ద విచారం ఉన్నది, నేను చాలా విస్తారంగా పాఠం చెప్పాను. అది అక్కడ శంకరులు ఒక ప్రతిపాదన చేశారు, ఈ ప్రమాణం లేకపోతే ఆత్మ తెలియదు అని అల్లరి చేస్తారు ఉంటారే, వీళ్ళు ఏమీ చదువుకున్న వాళ్ళు కాదు అంచేత ఇలాంటి అల్లరి చేస్తూ ఉంటారు. మాండూక్యంలో ఊరికే టాపిక్ అన్నాను కాబట్టి చెప్తున్నాను. విచారం ఏమంటే గదిలో గదిలో కుండ ఉన్నది, ఘటము చీకటి ఉన్నది, ఘటం కనపడుతుందా కనపడదు, స్విచ్ వేస్తే లైట్ వెలిగింది, ఘటం కనపడింది. ఇప్పుడు లైట్ యొక్క పాత్ర ఏమిటి, ఆ ప్రకాశము వాట్ ఈజ్ ఇట్స్ రోల్. ఒకటి, చీకటిని తొలగించుట, దట్స్ ఆల్. అది కాకుండా ఇంకా ఏమైనా పాత్ర ఉన్నదా ఆ ప్రకాశానికి, ఆ వెలుగుకి ఇంకేదైనా రోల్ ఉన్నదా. పూర్వపక్షం ఉంది, ఏమిటి అది, ఘటమును మెలమెల మెరుగునట్లు చేయును, తద్వారా ఘట జ్ఞానమునకు సహకరించును, అది పూర్వపక్షం. సిద్ధాంతం ఏమిటో తెలుసిన, తప్పు. చీకటిని తొలగించుట మాత్రమే ఆ వెలుగు చేసే పని, ఘటము యొక్క జ్ఞానము దానంతటదే కలుగును. కన్ను మనస్సు లోపల కన్ను ఘటము అవి ఒక లైన్లోకి వచ్చేసేపటికి అలైన్మెంట్ అయిపోయింది కనుక ఘట జ్ఞానం కలిగిపోతుంది. ఘట జ్ఞానానికి వెలుగుతో సంబంధం లేదు, వెలుగు ఘట జ్ఞానమును కలిగించదు. మరి వెలుగు ఎందుకండి అవసరం, మరి ఘట జ్ఞానమును కలిగించనప్పుడు దాని అవసరం ఏముంది, ఘట జ్ఞానమును కలిగించుట కొరకు కాదు, చీకటిని త్రోసిపుచ్చుట కొరకు. సరిగ్గా అదేవిధంగా శాస్త్రము ఆత్మను ప్రకాశింపజేయుట దాని పని కాదు, ఆత్మపై చేసిన అధ్యారోపములను నివారణ చేయుట మాత్రమే, అజ్ఞానమును తొలగించుట మాత్రమే శాస్త్రము యొక్క పని అని పెద్ద విచారాన్ని మాండూక్యంలో చేస్తారు. కాబట్టి ఇంద్రియములను వశములో నుంచుకొనుట ఆత్మజ్ఞానానికి అవసరమా, అవసరమే. అయితే ఇంద్రియాలకి ఆత్మకి సంబంధం ఉందా, లేదు. మనస్సు ఏకాగ్రముగా నుండుట ధారణ ధ్యానము, మనస్సు సైలెంట్గా నుండుట సమాధి, ఈ మూడు ఆత్మజ్ఞానానికి అవసరమా కాదా, అవసరమే. అయితే ఈ మూడింటికి ఆత్మకి బాగా అనుబంధం ఉందా, లేదు. మనస్సు అడ్డుపడకుండా ఉండడమే అంతే. ఇప్పుడు దేవుణ్ణి చూసేప్పుడు తెర వేసి పెడతారు, ఈ పురోహితులు ఏం చేస్తారంటే తెర వేసేస్తారు. తెర వేయడం ఎందుకు, చూడకూడదు. మరి నువ్వు ఎందుకు చూస్తున్నావు, నువ్వు తెర అవతల ఉండి చూస్తున్నావు కదా, ఇప్పుడు చూడకూడదంటే ఎవరు చూడకూడదు, నువ్వు కూడా బయటకు వచ్చాయి. కాదు మేము నలుగురు ఉన్నా మేము చూస్తూ ఉంటాం, మీరు అందరూ ఎందుకని,
ఎందుకంటే చూస్తే దేవుడికి ఏదో అయిపోతుంది, మరి అటువంటి నువ్వు చూడద్దు. ఇదే నా ఆర్గ్యుమెంటు. నా ఆర్గ్యుమెంట్ ఎందుకు పనికొచ్చే ఆర్గ్యుమెంట్ కాదు. అదే తెర వేసేస్తారు, తెర వేసేస్తే మనం బయట తెరకే ఇవతల వైపు కూర్చుని ఉంటారు అందరూ, ఇలాగ వేలముఖాలు వేసుకుని తెరకే ఇవతల వైపు కూర్చుని ఉంటారు వీళ్ళందరూ. సరే మొత్తానికి ఆయన లోపల ఏదో గంటలు వాయించి ఇది చేసి అది చేసి మొత్తానికి ఆయనకి దయ పుడుతుంది. ఆయనకి దయ పుట్టినప్పుడు ఇలా పరపరపర తెరలు ఆగుతాడు. తెరలు ఆగిన తర్వాత మీకు దేవుడి దర్శనం అవుతుంది. దేవుడి దర్శనంలో తెర తీసివేయుట యొక్క పాత్ర ఏమిటి? దేవుణ్ణి బాగా ఏదైనా చేస్తుందా? దేవుణ్ణి మోసుకొచ్చి మీ కళ్ళలో పెడుతుందా తెర తీసివేయుట? ఆ యాక్షను ఏమీ చేయదు, ఇంకా అడ్డు తొలగిస్తుంది అంతే. ఈ ధారణ ధ్యాన యోగాదులన్నీ తెర తీయడానికి ఉపయోగించేవి తప్ప ఇంకా అంతకంటే వాటికి పాత్ర ఏమీ లేదు. కాబట్టి నా స్వరూపంలో ఇవేమీ లేవు. దీని సందేశం ఏమిటో తెలుసిన మీరు యోగమును సరైన దృష్టితో స్వీకరించాలి. నాకు సమాధి వల్ల మోక్షం వస్తుంది అనకూడదు. ఒక ఆయన ఉండేవారు, ఆయన యోగి, సమాధి వల్ల మోక్షం వస్తుంది అని ప్రచారం చేసేవారు. ఓ సంస్థను కూడా స్టార్ట్ చేశారు. సంస్థను స్టార్ట్ చేసి సమాధి వల్ల మోక్షం వస్తుంది అని ఆ సంస్థలో సభ్యులను చేర్పించుట, వాళ్ళందరూ కలిసి ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం, పెద్ద ప్రాపర్టీ తీసుకోవటం, దాంట్లో సంస్థలను నిర్మాణం చేయటం, వాటికి ఆశ్రమాలను పెట్టడం, ట్రస్టులు ఇది అది, ఓ బ్రహ్మాండమైనంత సంపద భోగాలు, ఇవి భోగాలు కదా సంపద, అది అలా నడిచింది. ఆ సంస్థ నడిచింది. ఆయన యోగి, సమాధి వల్ల మోక్షం వస్తుందని చెప్పేవారు ఆయన. ఆయన ఆ తర్వాత ఈ సమాధి కోసం వచ్చిన శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యుల్లో కొంచెం అమ్మాయిలు కూడా ఉన్నారు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని ఒక ఆయన్ని ఈయన పెళ్ళాడాడు. నిజంగా దాంతో ఆ శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన స్టేజ్ మీద సమాధి వల్ల మోక్షం వస్తుందని అరగంట సేపు ఉపన్యాసం చెప్పారు. మరి సమాధి వల్ల మోక్షం వచ్చే మాట అయితే అమ్మాయిని ఎందుకు పెళ్ళాడినట్టు? మోక్షం అంటే మోక్షాలు విచ్చింది, ఇంకేదో ఉందన్నమాట. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. ఇదంతా ఏమిటి ఈ సంసారం అంతా? నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే యోగము, సమాధి, ధ్యానము ఇలాంటివి పెట్టుకోవద్దు మీరు. దే విల్ నాట్ టేక్ యూ టు ది ట్రూత్. చేతులు కాలిపోవడం అంటారు చూసారా, చేతులు కాల్చుకున్నాడు అన్నట్టుగా అవుతుంది. మీకు కావాల్సింది ధారణ ధ్యాన యోగాదులు కాదు, వాటి పాత్ర ఉన్నది. జిమ్కు వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి అని నేను చెప్తా. అంటే ఆత్మజ్ఞానం జిమ్లో దొరుకుతుందనా? ఆత్మజ్ఞానం మీరు మీ స్వరూపాన్ని మీరు శాస్త్రాన్ని శ్రవణం చేసి తెలుసుకోవాల్సిందే. శ్రవణం అనే నిధిధ్యాసనాలు తప్ప ఇంక వేరే ఉపాయం ఏమీ లేదు. అది ఆ తెర తీయటానికి అవసరం. ఆ దేహం అనే తెరని తీయటానికి ఈ జిమ్ ఎక్సర్సైజులు చేయాలి. మీరు ప్రాణాయామం కూడా చేయాలి. లేకపోతే లంగ్ మీకు సమస్య వచ్చిందనుకోండి, మీరు శాస్త్రశ్రవణం చేయలేకపోతారు. సమ ఆస్మాటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, వచ్చి క్లాసులో కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. అలాంటివి మీకేమీ రాకూడదు. అందుకోసం జిమ్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, మనస్సు యొక్క ఏకాగ్రత కూడా, మెడిటేషన్ కూడా కొంత అభ్యాసం చేయాలి అంతవరకే. అంతేగాని ఇంకా అదే పనిగా దాని వెనకాల పోకూడదు. ఎంతవరకు ఆవశ్యకమో అంతవరకే. కూరలో ఉప్పు వేసుకున్నట్టు, కూరలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అవసరం, అవసరం దేనికి? రుచి కోసం. సరే అయితే ఇంకొంచెం రుచి బాగా ఉంటుందని కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుంటారా? వేసుకోరు. కూరలో ఉప్పు వేసుకున్నట్టుగా, కాఫీలో పంచదార వేసుకున్నట్టుగా, కాఫీ టీలలో పంచదార వేసుకున్నట్టుగా ధారణాధ్యాన యోగ సమాధులను మీరు అభ్యసించండి. మోతాదు మించకుండా అభ్యసించండి. ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత మీరు అవి అభ్యసించకపోయినా ఇంకా అభ్యంతరం ఏమి ఉండదు. ఓకే, కాబట్టి ఇదంతా మనస్సులో పెట్టుకుని నమే ధారణ ధ్యాన యోగాదయోపి.
అయితే ఇప్పుడు ఏమైనట్టు, ఎందువలన మీకు ఇవేమీ సంబంధం లేదు అంటే, ఈ లక్షణములన్నీ ఓకే అనాత్మను ఆశ్రయించి ఉంటాయి. ఏవి? వర్ణములు, ఆశ్రమములు, వాటి ఆచారములు, వాటి ధర్మములు, ధారణ, ధ్యానము, యోగము, సమాధి మొదలైనవన్నీ కూడా ఆత్మని ఆశ్రయించినవి ఇవేమీ కావు, అవి అనాత్మను పట్టుకుని ఉన్నాయి. మీ స్వరూపం ఆత్మ, అనాత్మ ఎందున్న వాటిని మీరెందుకు నెత్తిని వేసుకోవాల్సి ఉంటుంది? కాబట్టి ఇవి అనాత్మని ఆశ్రయించి ఉన్నాయి. తర్వాత అహం మమ అని రెండు ఉన్నాయి. ఈ రెండు మీ అండ్ మైన్, ఈ అహం అనుభవ రూపమైన అహం అన్నాను చూడండి, ఆ అహం కాదు ఇది. తదేకోవశిష్ట శివ కేవలోహం, ఆ అహం కాదు ఇది. ఈ అంచేతనే అది ఐ, క్యాపిటల్ ఐ. ఇది మీ. మీ ఎంత వంకర టింకరగా ఉంటుందో చూసారా? ఇది అలాంటి వంకర టింకర అహంకారం. ఆ కారా పెట్టుకోవాలి, అహంకారము మమకారము. అహంకారం అంటే ఏమిటో తెలుసునండి? చేసేవాడను నేనే, భోగించేవాడను నేనే, అది అహంకారం. ఎప్పుడైతే భోక్తను నేను, కర్తను నేను అన్నాడో, అప్పుడు ఆ కారకములు అంటే డబ్బు, ఇల్లు, వాకిలి, ఇతర సాధనములు, అవన్నీ నావి అవుతాయి. కర్మని చేసే కర్త కదా, కర్మ చేయాలంటే భార్య లేనిదే కర్మ చేయుటకు అధికారము లేదు అనగానే వీడు అమ్మాయిని పెళ్ళెడతాడు కర్మం చేయటం కోసం. ఇప్పుడు ఆయన ఆమెనేమంటాడు? నా భార్య అంటాడు. మమ ధర్మపత్ని సమేతస్య అని అంటాడు. ఆవిడ ఎప్పుడైనా పోనీ అంటుందా? ఆవిడేమీ అందా, ఆవిడ అలా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మౌనానికి అర్థం ఏమిటో భగవంతుడికి తెలియాలి. ఆ మౌనం నాకు అనుకూలమని వీడు అనుకుని కాపురం చేసుకోవాలంతే. అది అనుకూలమే, నాకు అనుకూలమైన మౌనమే తప్ప మరొకటి కాదు అని వీడు అనుకుంటే ఏదో విశ్రాంతిగా జీవితం పోతూ ఉంటుంది. అలాగే సంతోషపడమే తప్ప ఆ మౌనం ఎవరికీ తెలుసున్న మౌనం కాదు. ఎందుకంటే స్త్రీ హృదయము చాలా అగాధము, దాన్ని ఇంతవరకు చదవగలిగిన మహాత్ముడు ఎవడూ పుట్టలేదు, పుట్టబోడు కూడా. దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. కాబట్టి మమ అని అంటాడు. ఈ దేహమును అధ్యాస పెట్టుకుని, అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, దేహమే నేను అని అహం అంటూ ఉంటాడు. మీ, నేను. ఇప్పుడు నాకు, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నానండి, మళ్ళీ క్లబ్కి వెళ్ళిపోవాలి, మీరు ఈ లోపల అర్జెంటుగా నాకు మెడిటేషన్ చెప్పేయండి అన్నారనుకోండి, అని అన్నారనుకోండి, ఆ నేను అది అహంకారమా శుద్ధమైన అహమ్మా? అది అహంకారం, అది శుద్ధమైన అహంకారం. ఇవేమీ, ఇవన్నీ కల్పితములు, శుద్ధమైన అహంగా మాత్రమే నేను ఉన్నాను. ఏమంటే అదేనా కూటస్థ చైతన్యం అంటే అని మీరు అన్నారనుకోండి, ఎస్. కాబట్టి అహం వేరు, అహంకారము వేరు. అహంకారము అధ్యాస, అహం కర్త. మమకారము ఇది నాది అది నాది అని పెట్టుకుంటాడు. ఈ అహంకార మమకారములకు ఆశ్రయము అనాత్మ. ఇప్పుడు అహం, అహంకారము అన్న దాంట్లో నేనుంది కదా, నేను. నేనుంది కనుక అది ఆత్మాను అంటిపెట్టుకుని ఉండాలి కదా. కానీ అహంకారములో అనాత్మ కలిసింది, నేను ఉంది. ఆత్మ లేకుండా అసలు ఏదీ లేదు, ఆత్మ ఉంది కానీ దాంట్లో అనాత్మ కలిసిపోయింది. ఇప్పుడు నేను అని ఊరుకున్నాడు అనుకోండి, అది ఆత్మ. నేను దేహము అన్నాడు అనుకోండి, అనాత్మ కలిసింది కదా, అది ఇంకా ఆత్మ కాదు. అది ఆత్మ కాదంటే ఆత్మ ఉంటుంది కానీ మిథ్యాత్మ, మిథ్యాత్మ. ఇది ఎలాగంటే ఇంగువ అమ్ముతారు, ఇంగువ
ఇంగువ ఇది ఆఫ్ఘనిస్తాన్లో తయారవుతుంది. అక్కడి నుంచి అక్కడ పండిస్తారు దాన్ని, అక్కడి నుంచి ఇండియాకి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి దాంట్లో కల్తీ చేస్తారు. ఏ లెక్కన కల్తీ చేస్తారో తెలుసునండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లక్నో వస్తుంది, లక్నో నుంచి మొత్తం దేశం అంతా వెళ్తుంది ఇంగువ. ఏ లెక్కన కల్తీ చేస్తారో తెలుసిన, 10:90 కల్తీ చేస్తారు. 10% ఇంగువ, 10 గ్రాములు ఇంగువ, 90 గ్రాములు మరొకటి మరొకటి మరొకటి. ఆ ఇంగువ అది సాలిడ్గా ఉండదు, పౌడర్గా కూడా ఉండదు, అది పేస్ట్గా సిరప్గా ఉంటుంది. ఆ సిరప్లో వీడు 90% బెల్లం ఇలాంటివి ఏవో కలుపుతాడు, ఏవో కలుపుతాడు, కలిపి అదంతా మిక్స్ చేసి పెచ్చుల కింద లేకపోతే స్లాబ్స్ కింద చేసి ఆ ముక్కల్ని ప్యాక్ చేసి అమ్ముతారు. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కలిపితే అది పౌడర్ కూడా అవుతుంది, ఆ పౌడర్ చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్ముతారు. ఒకవేళ అది కరెక్టేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే అసలు శుద్ధమైన ఇంగువ వేస్తే అది టూ మచ్ అయిపోతుంది ఆ స్మెల్ కూడా. కాబట్టి దాన్ని డైల్యూట్ చేసుకోవటం అవసరమే, కానీ దేంతో డైల్యూట్ చేస్తున్నాడు అన్నది మనకి తెలియదు. అది ఈ ఆత్మ బతుకు అలా ఉంది, అదే నేను చెప్పేది. ఆత్మశుద్ధ చైతన్యం దాంట్లో వీడు బాడీని కలిపేస్తాడు, ఏమండి ఇంగువలో ఏదేదో కలిపేసినట్టుగా. దాంట్లో ఓపెసర్ అంత ఇంగు ఉంటుంది, వాసన వస్తూ ఉంటుందిగా. అలాగే వీడు అహంకారంలో కూడా చైతన్యం ఉంటుంది, తెలుస్తూ ఉంటుందిగా, ఎరుక ఉంటుంది, కానీ ప్రధానంగా దేహం ఉంటుంది. అహంకారంలో ప్రధానంగా దేహం ఉంటుంది. ఇప్పుడు నా కారు, మమాలోకి రండి, నా కారు అంటాడు, నా కారు, నా కారు అన్నప్పుడు ఎరుక ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది కదండి కారు, తెలియకుండా నా కారు అని ఎలా అంటాడు, ఎరుక ఉంటుంది. కానీ ప్రధానంగా ఏముంటుంది, కారు ఉంటుంది. కారు 10 లక్షలు పోసుకున్నాడు, ఈ ఎరుకదే ఉంది, దీనికి ఖరీదు లేదు, ఏమీ లేదు. నా కారులో ఎరుకుంటుందా కారు ఉంటుందా, కారు ఉంటుంది. కారు ఆత్మయా అనాత్మయా, అనాత్మ. అంచేత ఈ అహం మమ అహంకార మమకారములు అధ్యాసలు, అంటే అనాత్మయందు ఆత్మను, ఆత్మయందు అనాత్మను సూపర్ ఇంపోజిషన్ చేస్తే వచ్చేయవి. వాటికి మూలము అనాత్మ, అనాత్మాశ్రయముగా ఉంటాయవి. నేను వాటిని విడిచిపెట్టినాను, హానా అంటే విడిచిపెట్టుట, ఓహాక్ త్యాగే అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీ అండ్ మైన్ నేను విడిచిపెట్టినాను. ఏమంటే మీ అండ్ మైన్ విడిచిపెట్టి బ్రతకడం సంభవమేనా అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. ఈ ప్రశ్నని సంసారులు అడుగుతారు, ఎందుకంటే సంసారులు డబ్బు సంపాదించుకోవడం, భోగాలను అనుభవించడం ఆ హడావిల్లో ఉంటారు. కొంత వైదికుడైతే కర్మలు చేసే హడావిల్లో ఉంటాడు, కామ్యకర్మలు చేస్తూ ఉండడం ఆ హడావిల్లో ఉంటాడు. ఈ మొత్తం వ్యవహారానికి మూలము నేను, నాదేను, మీ అండ్ మైన్, మీ నేను మైన్ అలాగా. ఓకే, దేవుడి దగ్గరికి వెళ్తాడు, మీ నేను వెళ్ళాను దేవుడి దగ్గరికి. ఊరికే మాట వరుసకి దేవుడు దేవుడు అంటారు తప్ప అక్కడ దేవుడు ప్రధానం కాదు, మీ ప్రధానం. వీడో పూలమాల కొను పట్టుకెళ్తాడు, ఆ పురోహితుడి చేతిలో పెడతాడు, ఆ దేవుడికి సమర్పించమంటాడు, ఆయన సమర్పిస్తాడు, అది మళ్ళీ తీసుకొచ్చి వీడు తీసుకుంటాడు. ఏ ఈ పూలమాల ఎవరిది, ఈ పూలమాల ఎవరిది అని అడుగుతాడు. అక్కడ ఎవరో ముగ్గురు నలుగురు ఉంటారు, మమ మమ. వెళ్ళింది దేవుడి దగ్గరికి, అక్కడ మీను మమ, అహం మమ ప్రధానంగా ఉంటాయి. సంసారులు ఇలా ఉంటారు. యథార్థమైన భక్తిలో అహం మమ ఉండవు. పూర్ణ ప్రేమ ఉన్న హృదయంలో అహం మమ ఉండవు. ఈ మీ అండ్ మైన్, కాబట్టి మీరు లౌకికులను అడిగినట్లయితే అవన్నీ మీ అండ్ మైన్ లేకుండా బతకడం ఎలాగండి అని అంటారు లౌకికులు. వైదికులు అంటే కర్మప్రధానులను అడిగినట్లయితే మీ మైన్ లేకపోతే ఎక్కడ కుదురుతుంది, మమ కర్మ అహం కరోమి లేకపోతే ఎక్కడ కుదురుతుంది, ఉండి తీరాలి
అని వాళ్ళు చెప్తారు. లోకంలో 99.999% కవర్ అయిపోయింది మీ మైండ్ తోటే. ఈ మీ అండ్ మై అందుగురించి ఈ ప్రశ్న ఉదయిస్తుంది. ఏమని? అహంకార మమకారములు లేకుండా జీవించుట సంభవమేనా అని ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి మీరు ఆ ప్రశ్న వేశారంటే మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని పరిశీలించే సందర్భంలోనే మీరు తెలుసుకోగలుగుతారు. మీరు నిద్రపోయారు, అహంకార మమకారాలు ఉన్నాయా లేవా? లేవు. నిద్రలో మీకు ఆనందం లభించిందా లేదా? లభించింది. విశ్రాంతి లభించింది. మొన్నాడు మీరు మామూలుగా బ్రతకాలంటే రాత్రి నిద్రపోవాలా అక్కర్లేదా? నిద్రపోవాలి. నిద్రపోవడం అంటే ఏమిటో తెలిసిన అహమ్మమలను విడిచిపెట్టుటయే. అహమ్మమ త్యాగమే నిద్ర అంటే. అంటే అహమ్మమ బరువు అయిపోతాయి. రాత్రి 9 అయ్యేప్పటికీ అహమ్మమ ఏమవుతాయి? బరువు అయిపోతాయి. ఇంకా మీరు తట్టుకోలేనంత బరువు అయిపోతాయి. వాటిని వదిలించేసుకుంటే కానీ మీకు విశ్రాంతి ఉండదు, ఆనందము ఉండదు. అది అహమ్మమల యొక్క లక్షణం. కాబట్టి అహమ్మమలను జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాలి. బ్రతకాలంటే అహమ్మమలను విడిచిపెట్టి నిద్రపోవాలి. పోనీ బ్రతకడానికి అహమ్మమలే ఆవశ్యకమైనప్పుడు తెల్లవార్లు పెట్టి కూర్చో అహమ్మమలను. నేను దృష్టాంతం చెప్తూ ఉంటా. వీడు వివాహం చేసుకుని హనీమూన్ వెళ్తాడు. రాత్రి 11-12 డిన్నర్ అంటాడు, ఇదంటాడు అదంటాడు, తెలివిగా ఉంటాడు. హనీమూన్కి ప్రేమ కోసం వెళ్ళాడు కదా, నిద్రపోవడం మానేసి హనీమూన్లో అలాగే తెలివిగానే ఉండొచ్చు కదా. హాయిగా ఆవిడ దారిని ఆవిడని వదిలిపెట్టేసి వీడు గుర్రు పెట్టి నిద్రపోతాడు. నిద్రపోవడానికి వచ్చాడు హనీమూన్కి అంటే అర్థం ఏమిటి? ఆ నిద్ర లేనిదే హనీమూన్ కూడా నడవదు. అహమ్మమలను విడిచిపెట్టకపోతే బ్రతుకు లేదు. కాబట్టి మీ ప్రశ్న తప్పు ప్రశ్న అయిందా లేదా? అహమ్మమలు లేకుండా బ్రతకడం అలాగాని అంటే కొన్ని జాగ్రత్త అవస్థలోనైనా అహమ్మమలు ఉండాలా అక్కర్లేదా అని నెక్స్ట్ ఆ ప్రశ్నను కొంచెం మోడిఫై చేసి, జాగ్రత్త అవస్థలోనైనా అహమ్మమలు ఉండాలా అక్కర్లేదా అంటే, ఇప్పుడు ఉయ్యాల్లో పిల్లవాడు ఉన్నాడు, వాడికి అహమ్మమలు ఉన్నాయా? లేవు. పిల్లవాడికి ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు. అంటే అప్పుడప్పుడు ఏడుస్తాడంటే ఆ ఏడుపు అహమ్మమల మూలంగా కాదు, ఆకలి మూలంగా. వాడికి ఇంకా నా ఆకలి అని తెలియదు. ఆకలి అనుభవానికి వస్తుంది, ఏడుస్తాడు. వాడేడవడు, ఆ దేహేంద్రియ సముదాయము ఏడుస్తుంది. నా ఏడుపు ఉండదు. నా ఏడుపు వయస్సు వచ్చాక పెద్దవాడయ్యాక ఉంటుంది. ఇంకా పెద్దవాడయ్యాక ఇంకా ఉండదు, అదే నా ఏడుపే ఉంటుంది. పిల్లలు ఆకలి వేస్తే ఏడుస్తారు, పాలు తాగించేస్తే నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళలో అహమ్మమ ఉండవు. పశుపక్ష్యాదులలో అహమ్మమ ఉండవు. చెట్టు చేమలు ప్రాణులు వాటిల్లో అహమ్మమ ఉండదు. అహమ్మమ ఒక్క మనిషికే ఉంటుంది. మనిషిలో కూడా పిల్లల యందు ఉండదు, మహాత్ముల యందు ఉండదు. జీవన్ముక్తులైన మహాత్ముల్ని పిల్లలతో పోల్చారు, బాలతో పోల్చారు, పిచ్చివాడితో పోల్చారు. బాల ఉన్మత్త, పిచ్చివాడితో ఎందుకు పోల్చారు? పిచ్చివాడికి అహమ్మమ ఉండదు. నేను చోటకి వెళ్ళాను, అక్కడ ఒక పిచ్చి ఆమె ఉన్నది. ఆ సంస్థను నిర్వహిస్తున్న పెద్ద ఆమె నాతో ఏం చెప్పిందంటే, పిచ్చివాళ్లను చూసి మనం విసుక్కోకూడదు, తిట్టుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. వాళ్ళకి పరమ జ్ఞానులకు తేడా లేదు. ఎందుకంటే సంసారులకి ఎలా ఉంటుంది, నేను కర్తను నేను భోక్తను అనే పట్టుదల ఉంటుంది. జ్ఞానులకు ఎలా ఉంటుంది, శుకమహర్షి, రామతీర్థ, వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములకు అహమ్మమ ఉండవు. ఈ పిచ్చివాళ్లకు అహమ్మమ ఉండవు. అంచేతనే మహాత్ములని పిచ్చివాళ్లతో పోల్చారు. ఉన్మత్త, బాల, పిల్లలకు అహమ్మమ ఉండవు. కాబట్టి అహమ్మమ లేని వాళ్లను చూసి దండం పెట్టాలి. వాళ్ళు పిచ్చివాళ్ళైనా పర్వాలేదు,
అహమ్మమ లేని వాళ్ళ అంతే తప్ప అహమ్మమ అవసరం అవి లేకపోతే జీవితం లేదు అని అనుకోవడము చాలా పొరపాటు. ఇది ఆ ప్రశ్నకి సమాధానం. ఇంకో ప్రశ్న, అహమ్మమను విడిచిపెట్టుట సంభవమా అని తర్వాత ప్రశ్న. విడిచిపెట్టడం అవసరమా అన్నది మొదటి ప్రశ్న, అది అయింది. సంభవమా? సంభవమే. మీరు వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నారు కాబట్టి మేము విడిచిపెట్టలేకపోతామేమో అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ పూజ స్వామీజీ చేయించారు, మీ చేత కూడా నేను ఇంతకుముందు చేయించాను. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నారా? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ రెండు చేతులు బాగా బిగుసుకుపోయి ఉన్నాయి. ఎంత విడదీద్దామన్నా కూడా అవి విడిపోవటలేదు. ట్రై చేయండి, చేయండి. అసలు రావట్లేదు, అతుక్కుపోయి ఉన్నాయి. అవునా? అతుక్కుపోయి ఉన్నాయి కదా. ఎస్, అవునా? అలా అక్కర్లా. ఒక్కసారి మీరు మనస్సు మార్చుకోండి. ఆ ఏముందండి దీంట్లో అతుక్కుపోయి ఉన్నది, ఏముంది? అంతే. మీరు అతుక్కుపోయి ఉన్నాయి, అతుక్కుపోయి ఉన్నాయంటే అతుక్కుపోయే ఉంటాయి. అబ్బాయి అదేం లేదండి అంటే పోతుంది. అంతా ఫ్లిప్ ఫ్లాప్. ఇటంటే ఫ్లిప్, అటంటే ఫ్లాప్. అజ్ఞానం వైపు మొగ్గు చూపిస్తే అహమ్మమ్మలు విడిచిపెట్టుట సంభవం కాదు. చైతన్యం వైపు, జ్ఞానం వైపు, చైతన్యం వైపు మొగ్గు చూపిస్తే అవి అసలు అవతలకే పోతాయి. కాబట్టి నేను అహమ్మమ అనే అధ్యాసను విడిచిపెట్టేశాను. అహమ్మమ అధ్యాస అనాత్. ఎందుకు విధులు పెట్టేవయ్యా? అవి అనాత్మాశ్రయములు. అనాత్మని పట్టుకుంటే పుట్టే అవి. నేను అనాత్మను ఎందుకు పట్టుకోవడం? కాబట్టి ఈ అధ్యాసను నేను విడిచిపెట్టినాను కనుక ఇంకేం మిగిలింది? తత్ ఆ పరబ్రహ్మ ఏక అవశిష్ట శివ కేవలోహం అని అన్నారు. శ్లోకం అందాము. ఈ శ్లోకంలో అనాత్మాశ్రయాహం అనే దాని గురించి మధుసూదన సరస్వతి ఏదైనా నాలుగు మాటలు ఆయన రాసి ఉంటే ఇంచుమించంతా కవర్ అయిపోయింది. నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి శ్లోకం అనేసేద్దాము. నవర్ణానవర్ణాశ్రమాచారధర్మా నమే ధారణా ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. ఈ శ్లోకాలను మీకు యూట్యూబ్లో ఒక అమ్మగారు బాగా గానం చేశారు. మీరు పట్టుకుంటే పట్టుకోవచ్చు. ఆమె మీరు వినుంటారు ఈ పాటికి. ఆమె పేరు జ్యోతి చలం అనే ఆమె వీటిని చాలా బాగా మధురంగా గానం చేశారు. హృషికేశ్లో చేశారు. ఈ మధ్యన ఆయన యూట్యూబ్ సెషన్స్లో కనపడుతుంది. అట్ ది ఎండ్ యూ విల్ సీ. అది గమనించగలరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి.